హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవ్వడానికి ఇంకా కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేసేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఇక ఈ వీక్ మొత్తం కూడా ఆపరేషన్ సత్య పేరుతో ఓటింగ్ అయితే జరిగింది. కాబట్టి ఓటింగ్ పోల్స్ అన్ని గందరగోళంగా మారాయి. అంటే ఎలాగైనా ఈ వీక్ సత్యాన్ని ఎలిమినేట్ చేయాలి అని అందరూ కూడా ఓటింగ్ మిగిలిన వాళ్ళకి స్ప్లిట్ చేయడంతో అందరూ డేంజర్ జోన్ లో పడ్డారు. లాస్ట్ డే వచ్చేసరికి రేవంత్, శ్రీహాన్, ఫైమా ఫ్యాన్స్ అందరూ కూడా శ్రీ సత్యకి ఓట్ చేయడం జరిగింది. దీనితో శ్రీ సత్య టాప్ లెస్ కి రావడం జరిగింది. సో ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్, ఇనాయా వీరిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. శ్రీహాన్, కీర్తి కూడా డేంజర్ జోన్ లో పడ్డారు. అందరికీ కూడా సేమ్ ఓటింగ్ అయితే కనిపిస్తూ ఉంది. సో టోటల్ గా 6 మెంబర్స్ అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి ఈ ముగ్గురికి కొంచెం ఓటింగ్ ఉన్నందువలన వీరైతే మోస్ట్లీ సేవ్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఇక ఫైమాకైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. తను లైవ్ లో కూడా చెప్పడం జరిగింది, నా ఫ్రెండ్ ఎవరైనా రిస్క్ లో ఉంటే తప్పకుండా యూజ్ చేస్తాను అని. దీని కారణంతో ఆదిరెడ్డిని కానీ శ్రీ సత్యాని కానీ ఎవరినో ఒకరిని డేంజర్ లో పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో వీరి కోసం ఫైమా యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏది జరిగినా కానీ ఈ వీక్ కపుల్కే డేంజర్ అనే చెప్పాలి. అందులోనూ ఈ రోజు అన్ని పోల్స్ లో కూడా రోహితే డేంజర్ జోన్ లో ఉన్నారు. కాబట్టి వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా లేదా ఇద్దరు ఎలిమినేట్ అవుతారా అన్నది చూడాలి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.